ఇప్పుడు చంద్రబాబుకి గతంలో 23 సీట్లు మాత్రం పరిమితం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఇద్దరికి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళెవరు కూడా కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. చంద్రబాబు కుప్పంలో గెలుస్తాడు నమ్మకం ఉందా? కుప్పంలో పోటీ చేస్తాడా? పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేస్తాడా? భీమవరంలో పోటీ చేస్తాడా? నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తారా? ముందల వాళ్ళ సీట్లు తేల్చుకోమని చెప్పండి, అప్పుడు మిగతా గురించి మాట్లాడదాం. పనికిమాలినోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే యుద్ధానికి సిద్ధమై ముందుకెళ్తుంటే ఇంకా సీట్లు పొత్తులే తేల్చుకోలేదు, వీళ్ళేంటి మనకి చెప్పేది? వీళ్ళకి ప్రజలు ఎందుకు ఓటేయాలి? అసలుకి చంద్రబాబు ఓటేయాలి ఎందుకు ఓటేయాలి చెప్పమని చెప్పండి. చంద్రబాబుకి ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేశాడని చెప్పి ఓటేయాలి. మన ఎన్టీ రామారావు గారు చెప్తే కనుక కిలో 2 రూపాయలు భూయం గుర్తుకొస్తుంది. రాజశేఖర రెడ్డి గారు చెప్తే కనుక ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక అమ్మ ఒడి దగ్గర నుంచి పెన్షన్ కానీ చేయూత కానీ అదే ఫీజు రియంబర్స్మెంట్లు కానీ అన్నీ ప్రతి ఒక్కటి గుర్తుకొస్తాయి. చంద్రబాబు వస్తే చంద్రబాబు చెప్తే గుర్తుకొచ్చేది ఏంటండి? వెన్నుపోటు, అవినీతి, నీచ రాజకీయాలు ఇవి గుర్తుకొస్తాయి. అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి అవసరమా అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు చెల్లికే న్యాయం చేయని వాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ నిన్న చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయాలకి ఇది ఒక పరాకాష్ట. కుటుంబాలను చీల్చేస్తాడు, దిక్కుమాలిన విధంగా చేస్తాడు. నందమూరు కుటుంబాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేశాడు మనకు తెలీదా? అదేవిధంగా పోనీ నారా రామమూర్తి నాయుడు ఎక్కడున్నాడండి? గొలుసులేస్ కట్టేసి ఇంట్లో కట్టేశారని చెప్పి అంటారు. చంద్రబాబుకి ఇవన్నీ అలవాటే. షరిమిలమ్మ ఆ ఉచ్చులో పడింది, కొద్ది రోజుల్లో తెలుసుకుంటుంది. మళ్ళీ జగన్ అన్న దగ్గరికే మళ్ళీ వచ్చి అన్నయ్య తప్పు జరిగిందని చెప్పి నాకు ఒప్పుకుంటుంది. గ్యారంటీగా కూడా మీరు పెట్టేటువంటి ఫ్లెక్సీలకు పోటా పోటీగా వాళ్ళు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇప్పుడు ఏంటి, మేము పెట్టేది కాదు, మాకు ప్రజలు పెడుతున్నారు. అవన్నీ కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఎంత ఫ్లెక్సీలు తీసేసినా ఫ్లెక్సీల మీద పోటీ పడ్డా ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.